हाय एवरीवन, वेलकम टू पावन स्टार्स। फ्रेंड्स, ई रोज नेनु टमाटो पप्पु చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అసలు పిల్లలు వేరు పెట్టడానికి ఏమీ మిగలదు, అంత నీట్గా తినేస్తారు. వాళ్ళు పక్కకి ఏరి పెట్టడానికి వాళ్ళకి ఏమీ దొరకదన్నమాట, అంత రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఇప్పుడు ఒకటి ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం. ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని, ఒక 1.5 కప్ యాడ్ చేశాను నేను. 1.5 కప్ కందిపప్పుని యాడ్ చేసుకొని దీనిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి, నీట్గా కడుక్కోవాలి. 2 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్, పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వేసాను. అలానే టొమాటో, పచ్చిమిర్చి ఇలా కట్ చేశాను. టొమాటోలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేశాను, అలానే పచ్చిమిర్చి పొడవుగా కట్ చేశాను. నేను తీసుకున్న పప్పుకి నేను 4 టమాటోస్ వేశాను. అలానే కొంచెం, చాలా కొంచెం ఉసిరికాయ గింజంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే మనకి పప్పు చాలా ఫాస్ట్గా, చాలా మెత్తగా, చాలా బాగా ఉడికిపోతుంది అన్నమాట. అందుకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేశాను. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం మనం. లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం ఈ గ్యాస్ మీద సిమ్లో పెట్టేసుకొని పెట్టుకుందాం. పప్పు స్లోగా ఉడికించుకుందాం, చాలా మెల్లగా నీట్గా ఉడికించుకుందాం. నేను సిమ్లోనే ఉడికించాను. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. 3-4 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. 4-5 విజిల్స్ అయితే, 3-4 ఆర్ 4-5 విజిల్స్ అయితే మనకి పప్పు మెత్తగా ఉడికిపోతుంది. నేను 4 విజిల్స్ వరకు ఉంచేసి ఆ తర్వాత తీసానన్నమాట. విజిల్స్ వస్తున్నాయి. అసలు పప్పు ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈలోపు పప్పు తీసి పక్కన పెట్టేసి నేను ఒక కడాయి కానీ ఒక గిన్నె కానీ ఏదైనా పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని తాలింపు కోసం, అలానే ఆనియన్, వెల్లుల్లి, నేను చిన్నగా వెల్లుల్లి కూడా కట్ చేశాను. పిల్లలకి వేరుకునేలాగా అవకాశం లేకుండా చాలా సన్నగా కట్ చేశాను. అలానే కరివేపాకు ఒక్కటి మిస్ అయింది ఫ్రెండ్స్, మీరు కరివేపాకు కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. అలానే ఇందులో జీలకర్ర కూడా కొద్దిగా వేశాను. కరివేపాకు వేయకుండా పప్పు చేశానని ఏమనుకోకండి, కరివేపాకు ఒక్కటి మిస్ అయిపోయింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూడండి ఈ పప్పు ఎంత బాగా మనకి ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిని మెత్తగా స్మాష్ చేసుకుందాం పప్పు గుత్తితో. చూడండి చాలా మెత్తగా అయిపోతుంది. జస్ట్ ఇలా 1-2 టైమ్స్ అనగానే మనకి అర్థమైపోతుంది. ఇలా కంటిన్యూస్గా 1-5 మినిట్స్ అలా తిప్పుతూ ఉంటే బాగా మెత్తగా స్మాష్ అయిపోతుంది. చూడండి స్మాష్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ కారంని వేసాను. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం. కారం అనేది మీ టేస్ట్కి చూసుకొని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలానే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఇవి రెండింటిని వేసుకున్న తర్వాత ఇంకా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. పప్పు గుత్తితోనే మెత్తగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం తాలింపు కూడా ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, అప్పుడు మనకి ఫ్రై అవుతూ ఉంటాయి ఆనియన్స్ అన్నీ. చూడండి ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెట్టేసి మన తాలింపు రెడీ అయిందో లేదో చెక్ చేసి తాలింపు వేసేస్తాను. చూడండి ఇలా ఎర్రగా వేగిపోవాలి మనకు ఆనియన్స్, వెల్లుల్లి అనేవి. ఇప్పుడు నేను తాలింపు వేసేస్తున్నాను పప్పుని. చాలా చాలా రుచిగా, చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఉడకనిస్తారు, నేను మాత్రం ఇప్పుడు ఉడికించుకోను. ఇలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే ఇలా ఉడికించుకుంటే గట్టిగా అయిపోతుంది, ఇలా లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట. మరి గట్టిగా అయినా పప్పు ఏమంత రుచిగా అనిపించదు. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసి
మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తినేద్దాం. ఎంతో రుచిగా టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేసుకుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ పావని స్టార్ట్స్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.